ప్రభుత్వ తీరును నిరసిస్తూ లెబనాన్ లో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలను ఆక్రమించారు. 160 మందిని పైగా పొట్టనబెట్టుకున్న బీరుట్ పేలుడు ఘటన అనంతరం పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు అనేక ప్రభుత్వ శాఖల భవనాలు, దేశ బ్యాంకింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయాలు సహా ఇతర ఆర్థిక సంస్థల కార్యాలయాలపై దాడులకు దిగారు. విదేశీ మంత్రిత్వ శాఖ భవనంలోకి చొరబడిన ఆందోళనకారులు తమ ఉద్యమానికి ప్రధాన కార్యాలయంగా ఆ భవనాన్ని ప్రకటించుకున్నారు. ఆర్థిక శాఖ సహా పలు మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి వెళ్లిన నిరసనకారులు ప్రభుత్వ అవినీతిని బయటపెడతామంటూ దస్తారాలను పట్టుకెళ్లారు. బీరుట్ పేలుడు బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పేలుడుకు ముందు నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరుబాటు పట్టారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశ నగదు విలువ 80% పడిపోయింది. పాలకుల అవినీతి, నిధుల దుర్వినియోగమే ఆర్థిక సంక్షోభానికి కారణమని ఆరోపిస్తూ ఆందోళనకారులు చేస్తున్నారు. నగదు విలువను పెంచేందుకు బ్యాంకులు తీసుకున్న కఠిన చర్యలపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.